हाय फ्रेंड्स ना पेर महेश मेरे चूस्तुन्नारू महेश तेलुगु टेक सपोर्ट। ई रोजु मन टापिक वच्चेसी बाइक ओक मैलेज अनेदी हेड लाइट मीद आधारपडि उंटदा अनेदी ई रोजु मन टापिक। yes फ्रेंड्स सो बाइक ओक मैलेज अनेदी हेड लाइट मीद कूडा आधारपडि उंटदी। सो नेनु चाला सार्लु चेप्तुंटानु एलईडी डीआरएल इच्चि उंटे बागुंटदी मेन हेड लाइट आफ चेसुकोवच्चु अनेदी। एंदुकंटे मनकि BS4 नुंडि मेन हेड लाइट अनेदी कंटिन्यूस गा वेलुगुतुंटदी। सो कोई कंपनीस ओनली हालोजन बल्ब वर के इतार को एलईडी डीआरएल इच्छे मेन हेड लाइट आफ चुस्कने विधा इतार। सो दी बटी मैलेज मन की चेंजेस अयिते उंटाई। सो इप्पुडु ये हेड लाइट उंडडम वल्ल मैलेज अनेदी पेरुगुतुंटदी तग्गुतुंटदी अनेदी चेप्तानु। सो मार्निंग टाइम लो मैलेज एला वस्तुंदी नाइट टाइम मैलेज एला वस्तुंदी अनेदी कूडा चेप्तानु। स्किप चेयकुंडा चूडंडी फ्रेंड्स। सो इक्कड मनम हेड लाइट्स अनेदी मूडु विधालुगा चूसुकुन्नाम। ఒకటొచ్చేసి ఓన్లీ హాలోజన్ బల్బ్ తో వచ్చే బైక్స్ లీవో కావచ్చు, ప్యాషన్ ప్రో కావచ్చు, స్ప్లెండర్ ఇవన్నీ అన్నమాట। రెండోది వచ్చేసరికి ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చి హాలోజన్ బల్బ్ తో వస్తున్న బైక్స్ ప్లాటినా సిరీస్ కావచ్చు, సిటీ 110 సిరీస్ అండ్ టీవీఎస్ రేడియన్, టీవీఎస్ స్పోర్ట్ ఇవన్నమాట। ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ లైట్ తో పాటు ఎల్ఈడి డిఆర్ఎల్ వచ్చే బైక్స్ మనకి టీవీఎస్ స్టార్ సిటీ కావచ్చు, SP 125, గ్లామర్ ఎక్స్టెక్ ఇవన్నమాట। సో మనకి హెడ్ లైట్ అనేది బ్యాటరీ మీద అయితే రన్ అవుతూ ఉంటుంది। సో మనకి బ్యాటరీ అనేది కన్సంప్షన్ అయితే జరుగుతుంటుంది। సో దీనికి మళ్ళీ ఛార్జింగ్ అనేది ఇంజిన్ రన్నింగ్ అవుతున్నప్పుడు ఛార్జ్ అవుతూ ఉంటుంది। సో మనకి ఏ హెడ్ లైట్ అయితే ఎక్కువ పవర్ వాట్ ఉంటుందో బ్యాటరీ అనేది అంత ఎక్కువ అయితే డౌన్ అవుతుంది। సో దానికి మళ్ళీ ఛార్జింగ్ అనేది ఇంజిన్ నుండి అవ్వాలి। సో మనకి ఎక్కువ ఛార్జ్ అయితే కావాల్సి వచ్చింది। సో ఇప్పుడు ఏ హెడ్ లైట్ ఉండడం వల్ల మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది లేకపోతే తక్కువ వస్తుంది అనేది చూద్దాం। సో ఓన్లీ హాలోజన్ బల్బ్తో వస్తున్న బైక్లో అయితే మార్నింగ్ అయినా నైట్ అయినా మైలేజ్ అనేది సేమ్గా ఉంటుంది। సో జనరల్గా మనకు బల్బ్ వచ్చేసి 35/35 వాట్ ఉంటుంది। సో మనకి ఏదో ఒక హై బీము లో బీము ఏదో ఒకటి వెలుగుతుంటుంది కాబట్టి సో మనకి 35 వాట్ పవర్ కన్సంప్షన్ అయితే జరుగుతుంది। సో ఈ 35 వాట్ బ్యాటరీ అనేది డౌన్ అయితే మళ్ళీ బ్యాటరీకి 35 వాట్ దానికి తగ్గట్టుగా ఛార్జ్ అనేది జరుగుతుంటుంది। సో ఇవైతే మైలేజ్ అనేది తక్కువ వస్తాయి। సెకండ్ వచ్చేసరికి ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చి హాలోజన్ బల్బ్తో వస్తున్న బైక్స్ ఈ ప్లాటినా సిరీస్ కావచ్చు, టీవీఎస్ రేడియన్ కావచ్చు, బజాజ్ సిటీ 110 సిరీస్ కావచ్చు ఇవన్నమాట। సో వీటిల్లో ఏంటంటే మార్నింగ్ టైంలో ఎల్ఈడి డిఆర్ఎల్ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది, మెయిన్ హెడ్ లైట్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు। ఈ డిఆర్ఎల్ వచ్చేసరికి మినిమం 3 to 5 వాట్ వరకు అయితే ఇస్తారు కంపెనీ బట్టి మోడల్ బట్టి। సో రౌండ్ ఫిగర్ 5 వాట్ తీసుకున్న మన పవర్ కన్సంప్షన్ అనేది ఓన్లీ హాలోజన్ ఉన్న బైక్స్తో పోలిస్తే 30 వాట్ పవర్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది। సో ఇది మార్నింగ్ టైంలో అయితే మైలేజ్ అనేది చాలా బాగా అయితే వస్తుంది। అదే నైట్ టైం చూసుకుంటే ఇటు డిఆర్ఎల్ వెలుగుతుంటుంది, మెయిన్ హెడ్ లైట్ అంటే హాలోజన్ బల్బ్ 35 వాట్ మొత్తం కలిపితే 40 వాట్ పవర్ కన్సంప్షన్ అయితే జరుగుతుంది। సో ఓన్లీ హాలోజన్ బల్బ్తో వస్తున్న బైక్స్తో పోలిస్తే ఇది నైట్ టైం అనేది మైలేజ్ అనేది తగ్గిద్ది। సో ఇంకా ఫైనల్గా ఎల్ఈడి డిఆర్ఎల్ విత్ ఎల్ఈడి హెడ్ లైట్ ఉన్న బైక్ అయితే మాత్రం సో మార్నింగ్ టైం సేమ్ లైక్ మనకి హాలోజన్ బల్బ్ విత్ ఎల్ఈడి డిఆర్ఎల్ వచ్చిన బైక్స్ లాగే మైలేజ్ అనేది వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ టైం ఓన్లీ డిఆర్ఎల్ మాత్రం వెలుగుతుంటుంది కాబట్టి। అదే నైట్ టైం వచ్చేసరికి మనకి మెయిన్ హెడ్ లైట్ వచ్చేసి 15 వాట్ ఎంత ఉంటుంది, సో డిఆర్ఎల్ 5 వాట్ ప్లస్ 15 వాట్ మెయిన్ హెడ్ లైట్ 20 వాట్ పవర్ కన్వర్షన్ మాత్రమే జరిగింది। సో అందుకే ఎల్ఈడి హెడ్ లైట్ ఉంటే మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది। సో ఫ్రెండ్స్ ఫైనల్గా మార్నింగ్ టైం వచ్చేసి ఎల్ఈడి డిఆర్ఎల్తో వచ్చిన హాలోజన్ బల్బ్తో వచ్చిన బైక్ కావచ్చు లేకపోతే ఎల్ఈడి హెడ్ లైట్తో వచ్చిన బైక్ కావచ్చు మైలేజ్ అనేది చాలా బాగా వస్తుంది, ఎందుకంటే పవర్ కన్సంప్షన్ అనేది మ్యాక్సిమం 5 వాట్ మాత్రమే ఉంటుంది కాబట్టి। ఓన్లీ హాలోజన్ బల్బ్ వచ్చింది మాత్రం పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మైలేజ్ అనేది రాదు। అదే నైట్ టైం వచ్చేసరికి ఎల్ఈడి డిఆర్ఎల్ విత్ ఎల్ఈడి హెడ్ లైట్ ఉన్న బైక్ అయితే మైలేజ్ అనేది చాలా బాగా అయితే వస్తుంది, ఎందుకంటే పవర్ కన్సంప్షన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి। తర్వాత వచ్చేసరికి ఓన్లీ హాలోజన్ బల్బ్ ఉన్న బైక్ మాత్రం సెకండ్ అయితే మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది। లాస్ట్ వచ్చేసరికి ఎల్ఈడి డిఆర్ఎల్ విత్ హాలోజన్ బల్బ్తో వచ్చిన బైక్ అయితే మైలేజ్ అనేది తక్కువ వస్తుంది, ఎందుకంటే పవర్ కన్సంప్షన్ అనేది 40 వాట్ అయితే ఉంటుంది, డిఆర్ఎల్ ప్లస్ హాలోజన్ బల్బ్ రెండు వెలుగుతుంటాయి కాబట్టి మైలేజ్ అనేది తక్కువ వస్తుంది। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।